ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ 75వ జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి తమ అధినేత సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాత 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహోన్నత నాయకురాలు సోనియా గాంధీ అని టీపీసీసీ సభ్యులు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్తో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద శుక్రవారం రోజు జరిగిన కార్యక్రమంలో భాగంగా సోనియా గాంధీ పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ మాట్లాడుతూ 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నేత సోనియా గాంధీ అని పేర్కొంటూ 3 సార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ దాన్ని తృణపాయంగా వదిలివేసిన చరిత్ర సోనియా గాంధీకే సొంతమని పేర్కొన్నారు. పివి నరసింహరావుతో పాటు 2 సార్లు మన్మోహన్ సింగ్ తదితరులకు ప్రధాన పదవిని చరించి యూపీఏ చైర్పర్సన్ గా కొనసాగిన విషయాన్ని గుర్తు చేస్తూ దేశంలో అత్యంత ప్రతిభావంతమైన ప్రభావవంతమైన సమాచార హక్కు చట్టాన్ని రూపొందించి పారదర్శకమైన పాలనకు నాంది పలికారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని తెలిసినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడంలో భాగంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారు అని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఆపునూరి బాలరాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కామలు వనిత, సూరా దేవరాజు, షేక్ రియాజ్, గంభీర్రావుపేట ప్రశాంత్, మంగ కిరణ్, యూత్ కాంగ్రెస్ నేతలు చందం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. నెరవేర్చిన ఆ మహోన్నతమైన నాయకురాలు ఆ తల్లిని వారి మర్చిపోకుండా వారి జన్మదిన కార్యక్రమంలో పాల్పంచుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు అగ్రపాద కాంగ్రెస్ పార్టీ నుండి ఒక జోడో యాత్రగా రాహుల్ గాంధీ గారు వారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు వారు చేయడం నిన్న మొన్ననే దాని ఫలితం హిమాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నిన్న ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లో మన గెలుపు. ఇలాగే ముందు ముందు వస్తున్న రేపు రానున్న కర్ణాటక కానీ కానీ వారి నాయకత్వాన రేవంత్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ప్రభుత్వం కావాలని కోరుతున్నాం. రావడానికి మేము అభ్యర్థి కృషి చేస్తున్నాం. మరొకసారి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. తెలంగాణ ప్రజాత 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి మాననీయురాలు మాజీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన వేడుకలు చేసుకుంటూ ఘనంగా అలాగే వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆమెకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఇంకా ఈ భారత దేశానికి సేవ చేసేటువంటి శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీమతి సోనియా గాంధీ గారు పూర్తి భర్త చనిపోయిన తర్వాత భారతదేశం అతలకృతమైనటువంటి పరిస్థితిలో ఈ భారతదేశ పౌర భారతదేశ లౌకికత్వాన్ని భారతదేశాన్ని కాపాడడానికి రాజకీయాలకు వచ్చి 2 సార్లు 3 సార్లు ప్రధాన ప్రతివి దగ్గరికి వచ్చిన దృఢప్రాయంగా పదవిని త్యాగం చేసి ఎన్డీఏ అధ్యక్షురాలుగా యూపీ అధ్యక్షురాలుగా ఉంటూ ఈ యొక్క మన్మోహన్ సింగ్ గారిని అంతకుముందు పివి నరసింహరావు గారిని ఈ విధంగా వారిని ప్రధానిగా చేస్తూ ఈ భారతదేశాన్ని ఆర్థికంగా ఈ యొక్క ప్రపంచ దేశాల ముందుకు వచ్చినటువంటి ఘనత ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారిది. సోనియా గాంధీ గారి యొక్క వారు ఆలోచన విధానం ఇవాళ పూర్తి భారతదేశంలో సమాచార చట్ట హక్కు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ను తెచ్చి సామాన్యుడు కూడా పెద్ద విషయాలు తెలిసేటువంటి విధంగా ఆ హక్కు కల్పించినటువంటి మాననీయురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. ఈ విధంగా 4 ఏళ్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను ఒక మాటతోని అడుగు వినేయకుండా వెనక్కి తీసుకోకుండా మాట వెనక్కి తీసుకోకుండా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోయినా కూడా తెలంగాణ ఇచ్చినటువంటి మాననీయురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు. ఈ విధంగా
వారు ఒక మాట ఇచ్చినట్లయితే పదవి మీద కాంక్ష లేకుండా ఒక మాట ఇచ్చితే ఆ మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా కూడా మాట మీద నిలబెట్టినటువంటి మాననీయులు శ్రీమతి సోనియా గాంధీ గారికి వారు ఆ దేవుడు మళ్ళీ ఆయుడార్గలతో నిండు నూరేళ్ళు జీవించే విధంగా ఇంకా భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసేటువంటి శక్తిని ఆ దేవుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పక్షాన సోనియా గాంధీ గారి నాయకు